ముందుగా మీడియాకి నమస్కారం. మాది ఇస్లామతండ, తిరుమలపల్లి మండలం, ఖమ్మం జిల్లా. సుజేడు విలేజ్లో గ్రామీణ బ్యాంకులో మా తండ్రులు ఉన్న వాళ్ళది అకౌంట్స్ అనేది కలిగి ఉన్నారనమాట. వాళ్ళు పెన్షన్ల కోసము, ఈ రైతు బంధు అవి వాటి కోసమని తీసుకున్నారనమాట. సో ఆ అకౌంట్లో సేవింగ్లో ఉన్న అమౌంట్ అనేది హోల్డ్లో పెట్టారు. సో హోల్డ్లో పెట్టడం ఎందుకని చెప్పేసి బ్యాంకు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఏమని చెప్పారంటే, మీ పేరు మీద క్రాఫ్ లోన్ ఉందని చెప్పారు. క్రాఫ్ లోన్ మాకు లేదు, మా పేరు మీద భూమే లేదు, మాకు క్రాఫ్ లోన్ లేదని చెప్పేసి మాకు ఏ డాక్యుమెంట్ ప్రకారం ఇచ్చావో అవి మాకు చూపించమని చెప్పేసి అడిగితే ఒక లెటర్ పెట్టండి అన్నారు. ఒక లెటర్ పెట్టాము, 5 తారీఖు లెటర్ పెట్టాము. ఈరోజు వచ్చేసి ఆర్ఎం గారు వచ్చారు, తర్వాత కొంతమంది ఇంటెలిజెన్స్ సార్ వాళ్ళు వచ్చారు. సో మాకు చెప్పిన రికార్డు ప్రకారం ఏంటంటే 1991A/2 ఇస్లామాబాద్ మాలోతు ధంజా పట్టదారు పేరు. అనుభవదారు ఎవరు ఉండే అంటే ఇస్లామాబాద్ సాలి వైఫామ్ రెడ్డి అనే వాళ్ళు ఉండే అనమాట. అయితే మా మదర్ పేరు కూడా ఇస్లామాబాద్ సాలి, వైఫ్ ఆఫ్ పాచ్యా. అంటే రెడ్డిని కొట్టేసి అక్కడ పాచ్యా అనే పేరు రాపించి విఆర్ఓ గారితో, ఈ రెడ్డి అనేవారు కాదు ఆయన భర్త, ఇస్లామాబాద్ పాచ్యా అనేవారు ఆయన భర్త అని చెప్పేసి దాని మీద పెన్నుతో కూడా కొట్టేసి ఉన్నది. అది దాన్ని ఈ చేసి స్ట్రైక్ చేసేసి విఆర్ఓ గారు రాపించి దాన్ని లేని భూమిని ఉన్నట్టు సృష్టించి మా మీద 65,000 రూపాయలు 2017 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అప్పు వచ్చేసి 150,000 వరకు అయిందనమాట. సో దీనికి మేము ఒక రోజు కౌలు చేసింది లేదు, ఈ మాలోతు దంజా అనే వ్యక్తిది కౌలు చేసింది లేదు, ఏనాడు కొన్నది లేదు. మా తాతగారు ఇచ్చిందే 12 గుంటల భూమి, దీని మీద ఎకరం 2 గుంటలు, ఎకరం 20 గుంటలు. నేను ఆ భూమిని నాకు చూపిస్తే ఈ బ్యాంకు వాళ్ళు కానీ ఏ వాళ్ళు కానీ ఈ భూమి నేను చేస్తున్నట్టు నిర్ధారణ అయితే ఈ లోను కట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఈ లోను మేము ఎప్పుడు మా ప్రమేయం లేకుండా జరిగింది. అసలు ఈ లోన్ అనేది కూడా మాకు తెలియదు. అసలు వాళ్ళు డ్వాక్రా గ్రూప్లో మా అమ్మగారు లీడరు. సో డ్వాక్రా గ్రూప్లో మా అప్పు ఉంటే 4 కట్టట్లేదంటే వాళ్ళు పిలిపించారు. పిలిపించి మరి 4 అకౌంట్ ఉందంటే ఆ ఫిక్స్డ్లో ఉన్న 50,000 బాండ్ ఉంటే బాండ్ని తీసుకురమ్మంటే తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళు సైన్ చేయించుకున్నారు. తర్వాత ఆ సైన్ చేయించుకున్న వాళ్ళకేం తెలుసు, చదువుకొని వాళ్ళు చదువుకున్న వాళ్ళనే మోసం చేస్తున్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు పేపర్ మీద ఏముందో వాళ్ళకి ఏం తెలుస్తుంది, సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత అది లోన్గా మారింది. ఆ లోన్ వచ్చేసి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, కొంత ఏమో గ్రూప్లో ట్రాన్స్ఫర్ చేశారంట. ఎంత అమౌంట్ ఎవరికి మాకు చెందింది లేదు, 1 రూపాయి కూడా చెందింది లేదు. కానీ ఈరోజు 150,000 రూపాయలు, అంటే 1,00,000 నుంచి 2,50,000 రూపాయల వరకు దాదాపుగా ఇస్లామతండలో 100 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళకు కూడా సరే ఒక 10 గుంటలో 20 గుంటల భూమి ఉంది. 150,000 1,00,000 రూపాయల లోన్ ఇస్తున్నామంటే దాదాపుగా ఒక ఎకరం నుంచి పైనే ఉండాలి. ఒకే వ్యక్తి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకే వ్యక్తి వచ్చి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మేము రాకముందే వాళ్ళు బ్యాంకు మేనేజర్లతో, ఫీల్డ్ ఆఫీసర్లతో, వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపిన తర్వాత అంతా ఓకే అన్న తర్వాత మమ్మల్ని పిలిచి మాతో సైన్ చేయించుకున్నారు. సైన్ చేయించుకుని మాకు ఒక 10,000 ఇచ్చారు. మళ్ళీ ఆ 10,000 రూపాయలలో కూడా మాకు ఒక 2,000 రూపాయలు ఇవ్వండి, మీకు ఎత్తిచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు అడిగితే దాంట్లో నుంచి ఒక 2,000 రూపాయలు ఇచ్చారంట. మళ్ళీ ఆ లోన్ వీళ్ళు ఏమనుకుంటారు, 10,000 కదా మాకు ఎత్తిచ్చిందని వీళ్ళు అనుకుంటారు. కానీ ఈరోజు 2,00,000, 150,000 రూపాయల లోను ఈరోజు కట్టమంటే వాళ్ళు బాధితులు ఎవరి నుంచి కడతారు, మేము కూడా కట్టలేము. మా ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాల పెన్షన్ హోల్డ్లో ఉంచి మా ప్రమేయం లేకుండా వాళ్ళు డ్రా చేసుకున్నారు. ఇదేమన్నా కడితే మాకు ఆ రూల్స్ ఉన్నాయి, మాకు మీరు డబ్బులు సేవింగ్లో ఉంటే మేము కట్ చేసుకుంటాము. మా లోనే లేదయ్యా అంటే మరి డబ్బులు కట్ చేసుకుంటే ఎట్ట కట్ చేసుకుంటావు, మా పహనీయే కాదు అది. రెడ్డి అనే పేరు కొట్టి పాచ్యా అనే వైఫ్ ఆఫ్ రాసేసి నువ్వు లోన్ ఎట్ట ఇస్తావు? సరే ఒకసారి ఇచ్చావు, 2 సార్లు ఇచ్చావు, 3 సార్లు ఇచ్చావు, 100 మందికి ఒకే పర్సన్ వచ్చి ఇప్పిస్తా అంటే నువ్వు మేనేజర్ అయి ఉండి క్వశ్చన్ వేయొద్దా, నీకు తెలియకుండా ఎట్ట జరిగింది ఇది అంటే నువ్వు ఒక 10% తీసుకొని ఉంటావు, ఆయన ఎత్తిచ్చిన 10% తీసుకుని ఉంటావు, వీళ్ళకి ఒక 10,000 ఇచ్చి ఉంటావు. అది జరిగిన స్కామ్. మేము డిమాండ్ చేసేది ఏంటంటే మేము పేదవాళ్ళము, మేము ఎవరిని ఇప్పుడు లాయర్ని పెట్టుకోమంటున్నారు లోపల, నువ్వు లాయర్ని పెట్టుకోవా, మా డాక్యుమెంట్స్ ప్రకారం మేము ఇచ్చాము, నువ్వు లాయర్ని పెట్టుకో, మేము ఒక లాయర్ని పెట్టుకుంటాం. పేద ప్రజలు తినడానికే తిండి లేదా అంటే పోయి లాయర్ని పెట్టుకోమంటాడు. యాడ్ నుంచి పెట్టుకున్నాం మేము లాయర్ని పెట్టుకుంటే పెట్టుకునే అంత సత్తా మాకుంటుంటే ఈ బ్యాంకు ఎంత ఫ్రాడ్ దొరికేదాకా మేము ఎందుకు ఉంటాం, అంత మేము ఉండలేం కదా. సో మా డిమాండ్ ఏంటంటే మా కట్ అయిన పెన్షను, హోల్డ్లో ఉన్న పెన్షను డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలి, ఆ లోన్ గురించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి
నేను మీడియా వారిని అడుగుతున్నాను, గవర్నమెంట్ను కూడా అడుగుతున్నాను. గౌరవనీయులు ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారో, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో, మంత్రివర్యులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈరోజు చాలా అన్యాయం అంటే చాలా అన్యాయం జరిగింది సార్. మేము అసలు ఈ లోన్లు ఎట్లా కట్టగలము? ఈరోజు పెన్షన్ ఆసరా పెన్షన్ ఆసరా అంటే ఏంటి సార్? ఏమీ లేదు కాబట్టి మీకు ఆసరాగా 2,000 రూపాయలు ఇస్తున్నాము అని గవర్నమెంట్ ఈరోజు పెన్షన్ ఇస్తున్న పెన్షన్ డబ్బులు కూడా మా ప్రమేయం లేకుండా బ్యాంకు వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కట్ చేసుకుంటా అంటే ఎట్లా సార్? ఇప్పుడు మా నాకంటే బ్యాంకు మా అమ్మగారి పేరు, నేను మొబైల్ లింక్ చేసుకున్నాను, నాకు మెసేజ్ తన్నామని నాకు మెసేజ్ వచ్చింది, మెసేజ్ అలర్ట్ ఉంది కాబట్టి. వీళ్ళకు మెసేజ్ అలర్ట్ లేదు, ఎంత డబ్బులు కట్ అయినాయో, ఎన్నిసార్లు కట్ అయినాయో వాళ్ళకి ఏం తెలుస్తుంది? వచ్చినప్పుడు లోన్ ఉందమ్మా, డబ్బులు ఉన్నాయమ్మా అంటే వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు కదా. అట్లా వాళ్ళని బాధితులని మోసం చేశారు. ఇందులో మేనేజర్ ప్రమేయం లేకుండా అయితే ఇన్ని లోన్లు జరగవు, ఫీల్డ్ ఆఫీసర్ ప్రమేయం లేకుండా అయితే లోన్లు జరగవు. ఎట్లా జరుగుతాయి? ఒక 2 లోన్లు ఇస్తావు, అన్ని లోన్లు జరిగేదాకా నువ్వు క్వశ్చన్ ఏవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సో బాధితులు వాళ్ళని కూడా అడగండి. ఇది మా అమ్మగారి కోసం నేను వస్తే, మాది కూడా మాది సేమ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వీళ్ళందరూ బ్యాంకులోకి ఈరోజు రావడం వల్ల ఇదంతా బయటపడుతుంది. సో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, మీ లోన్లు అయితే మీరు తీసుకోలేదని చెప్పేసి అక్కడ కూడా తెలుతుంది. ఎందుకంటే మేము వైఫ్ కొట్టేసి వైఫ్ ఆపించేసి పాని మీద విఆర్ఓ గారికి ఎంతో అంత ఇచ్చేసి రాపించుకొని ఈరోజు ఇంత ఫ్రాడ్ జరుగుతూ ఉంటే ఇవ్వ బ్యాంకులు ఎందుకు, మేమెందుకు? ఇంకా మా ఉన్న అఫిడవిట్ ప్రకారం మేము చేస్తున్నాం. అఫిడవిట్ ప్రకారం నువ్వు ఇంత క్వశ్చన్ చేస్తున్నావు మాకు? నువ్వు మీ డాక్యుమెంట్స్ ఉన్నాయమ్మా, ఇంత క్వశ్చన్ చేస్తున్నావు. 100 లోన్లు ఒక వ్యక్తి వచ్చి చేసినప్పుడు ఆ క్వశ్చన్ నువ్వు ఏవద్దా? వేయాలి కదా, బ్యాంకు మేనేజర్ ఉంది, నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఆ రెస్పాన్సిబిలిటీ ఎట్లా మిస్ అయినావు నువ్వు? మరి వీళ్ళు కాదు, మళ్ళీ ఇంకో బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇది ఉంది సార్, మా బాధితులు ఇంతమంది ఉన్నారని చెప్పేసి మేనేజర్ గారిని అడిగితే ఇక్కడ ఇంత ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఏదో రకంగా హెడ్ ఆఫీస్కి పెట్టుకుని ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేది ఎవరు? ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ మీట్ అయ్యామా, ఇక్కడ కలిసామా, ఇప్పుడు 4-5 రోజుల తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి తీస్తారు. ఇక్కడ ఇదే ఆట ఇదే పాట 5-6 సంవత్సరాల నుంచి ఇదే ఆట ఇదే ఆట పాట జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి, చాలామంది బాధితులు ఉన్నారు, 100 పైగా బాధితులు ఉన్నారు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, రోజు కూలీనాలు చేసి రోజు రమ్మంటే బ్యాంకుకు రాలేదు వాళ్ళు. మీరు తోట వేయడానికో ఏటో 250 రూపాయలు కూలీ చేస్తే కానీ వాళ్ళని గడవని. అలాంటి 2.5 లక్షలు 3-3 లక్షలు ఎవరు తీసుకుంటారు? అవన్నీ ఎవరు కడతారు? ఈరోజు ఎంత స్కామ్ జరిగింది వాళ్ళని అడిగి తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ సుబ్లేడు గ్రామీణ వికాస్ బ్యాంకులో, ఏపీజీబీ బ్యాంకులో దాదాపుగా ఇస్లా తండా మీదనే దాదాపుగా నాకు తెలిసినంత మటుకు 1 కోటి పైనే ఉంటుంది. ఇదంతా రికవరీ చేయాలి, బాధితులను ఆదుకోవాలి. ఈ సుబ్లేడ్ బ్రాంచ్ మీద మాత్రం తప్పకుండా మాత్రం చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంటెలిజెన్స్ టీమ్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను.